కూల్చుకుంటారా మేము కూలగొట్టాలా లేదంటే కేజీలు పెట్టాలా, ఈ మూడు డైలాగులు ఇలా అన్నాయి హైలైట్స్ అనమాట. ఇంకో ఇది పొంగిలేటి సినిమా ఫామ్ హౌస్ అన్నదో తమ్ముందో, ఇది ఎఫ్టిఎల్ ప్లస్ బఫర్ జోన్ ప్లస్ హిమాయసాగర్ ప్లస్ ఇంకేమైనా పెట్టాలంటే ఇంకేమైనా డ్రెస్. మన మేడి పండు చూసినట్టే అనిపిస్తుంది నాకు హైడ్రాన్ చూస్తే, అందుకే ఇవాళ మేడి పండు జోలు నిలబెట్టినా. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న క్రమంలో ఈ విషయాలన్నీ ప్రస్తావించింది కాబట్టి మనం మేడి పండు జోలు కూడా మనం కూడా చెప్పాలి కదా. చూస్తానికే హైడ్రా ఇక పెద్ద కూలుస్తుంది చేస్తుందని చెప్పేసి చెప్పుకుంటారు, కానీ సామాన్య ప్రజల మీదకే ఆ హైడ్రా పోతుంది తప్ప ఇక ధనవంతుల మీదకి పోతలేదు అనేది అక్కడ విషయం అనమాట. సో ఇంకా అది కూడా చూద్దాం. ఇలా నిర్మాణాలు అక్రమం అయితే మీరే కూల్చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంది. అది ఎవరు కూల్చేసుకోవాలి రేవంత్ అన్న? అక్రమమా సక్రమ తర్వాత చూద్దాం, కానీ తెలంగాణలో కూల్చుకోవాల్సింది ఒకవేళ ఈ అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చుకోవాల్సి రావాల్సిన దాంట్లో ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి గారి పార్టీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు, లేదంటే మా బీఆర్ఎస్ పార్టీ దాంతోపాటుగా ఎంఐఎం, సో వీళ్ళందరూ కలిసి కూలగొట్టుకోవాలన్నట్టు. మరి రేవంత్ అన్న నిజంగా ఈయన కూలగొట్టుకోమంటాను కదా, నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూలగొట్టుకోవడం నమ్మకం మీకున్నదా? అక్రమ కడాలంటే మనం కూలగొట్టుకోవాలంట మనకు మనమే. వాళ్ళు చేసిందే లంగపని, ఆ లంగపని చేసేవాడు కూలగొట్టుకోండి, ఆడట కూలగొట్టుకుంటాడు. ఇది ఒక విషయం. నెక్స్ట్ లేదంటే మేమే కూలుస్తాం సీఎం రేవంత్, కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్న వికెట్ చేయిస్తాం, చెరువులను చెరబట్టిన వాళ్ళు చెరసాలకే ఈ పదం ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి మిగతా పత్రికలన్నీ వాడుతూ ఉన్నాయి. సో చెరువులను ఎవరైతే చెరబెట్టారో వాళ్ళందరూ అంట జైలుకి వెళ్తారంట. రియల్ ఎస్టేట్ కింగులు బడా బాబులు జర గమనించుకోవాలి. మీ రేవంత్ అన్న చెప్తా ఉండు, ఒకవేళ మీరు చెప్పింది వినకపోతే అంటే మిమ్మల్ని జైలు వేస్తారంట. సో మీరు కూలగొట్టుకుంటారా, అన్నను కూలగొట్టమంటారా, లేదంటే రెండు కాదని జైలుకి పోతారా? సో మూడు ఆప్షన్లు ఉన్నాయి మీకు ఇక్కడ. ఇంకోటి, మీ ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లను ప్రజలు తాగాలనా? ఎవరి ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లను, ఎవరి ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్ళను జర నాకు కొంత డౌట్ కొడుతుంది. కేటి రామారావు ఫామ్ హౌస్ నీళ్లు డ్రైనేజీ నీళ్ళు అయితే ప్రజలు తాగాలంటున్నావా? నెంబర్ వన్. లేదు, హిమాయసాగర్లో మా పొంగిలేటి సీనన్న ఫామ్ హౌస్ ఉంది కదా, మా పొంగిలేటి సీనన్న ఫామ్ హౌస్ నీళ్లు ఆయన ఫామ్ హౌస్లో డ్రైనేజీ నుంచి వచ్చే నీళ్లు మా హిమాయసాగర్లో కలిపినందుకు ఆ నీళ్లు మీద తాగుతున్నందుకు మా తరఫున రేవంత్ అన్న ఇక్కడ పొంగిలేటి సీనన్నను ప్రశ్నిస్తుండేమని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇంకా మీకు చిన్న విషయం చూపిస్తా, హైడ్రా కథ ఏంది, ఆ హైడ్రా సకథం ఏంది అనేది మనం చూడాల్సిన అవసరం కదా. మన రేవంత్ల వారి హైడ్రా ఏమాత్రం పనిచేస్తానని ప్రజలు కూడా గమనిస్తారు కదా. సో ఆ విషయాలు కూడా మనం ఇలా మాట్లాడదాం. ఇందాకనే అందుకోసం మీకోసం తీసి పెట్టినా, మరి ఇలా కూడా మళ్ళా వస్తారా రాదో చూడాలి. ఇంతసేపు వాట్సాప్ వచ్చింది మళ్ళీ ఇదైనట్లున్నది. రేవంత్ అన్న గారి హైడ్రా గురించి ఇలా బీజేపీ సోషల్ మీడియా ఒక మంచి ఫోటో వైరల్ అవుతుంది అన్నమాట. ఆ ఫోటో గురించే ఎక్స్ప్లెయిన్ చేద్దామని, ఎందుకంటే హైడ్రా అనేది పెద్ద కథ నడుస్తుందని చెప్పేసి ఇలా ప్రజలందరూ అనుకుంటారు కదా. ఆ విషయాన్ని మనం నిజమా కాదా అని తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎవరి ఫామ్ హౌస్ నీళ్ళు తాగడం కోసం ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారనేది మన రేవంత్ అన్న మాట్లాడుతూ ఉండు. సో ఎవరి ఫామ్ హౌస్ నీళ్ళు ఇలా హిమాయసాగర్లో కలుస్తా ఉన్నాయి, ఎవరి ఫామ్ హౌస్ నీళ్ళు ఇలా గండిపేటలో కలుస్తూ ఉన్నాయి? ఇంకో ఇది దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ, ఈ ఫోటో వైరల్ అవుతుంది రేవంత్ అన్న, జర నువ్వు గమనించుకోవాలి. పేదోడికి అన్యాయం పెద్దోడికి సలాం, హైడ్రా వెనకడుగులో మర్మం ఇదే మతలబు ఇదే అని ఒక ట్యాగ్ లైన్ పెట్టిరే. ఇంకో మన మర్మము మన మతలబు మన చక్కదనము మన ప్రజా పరిపాలన మన ఇందిరమ్మ రాజ్యము. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది, పేదోడికి ఒక న్యాయం బలిసిన ఒకటి మరొక న్యాయం అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ప్రజల నుంచి. ఓవైసీ భవనం పడగొట్టరు ఎందుకు? నిన్న ఏదైతే అది దాని పేరేం పేరు సున్నం చెరువు దగ్గర కూలగొట్టినట్టు, ఇంకో కాడ కూలగొట్టినట్టు, ఇంకో కాడ నిరుపేదల బిడ్డలను వాళ్ళ జీవితాలను సర్వనాశం చేసి గణేష్ మండపాల్లో వండుకునే కాడి తీసుకొచ్చిన హైడ్రాకు మా ఓవైసీ భవనం పడగొట్టే సత్తా ఉందా? ఎందుకు ఇంతవరకు నిరుపేద బిడ్డలకేమో నోటీసులు లేవు, ఏం లేవు, ఎమ్మటే కూలగొట్టి పడేస్తారు? మరి బలిసినోడికి ఒక న్యాయం పేదోడికి మరొక న్యాయం అనేది ఇక్కడ మా రంగనాథ్ సార్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నెంబర్ వన్ పాయింట్. ఇంకా కొండలరెడ్డి కొంప కూలది ఎందుకు? మనన్న కొండలరెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారి అన్నయ్య. సో అన్నయ్యది ఇప్పుడు నెల రోజులు అవుతుంది నోటీసులు ఇచ్చి, దుర్గం చెరువు దగ్గర నెల రోజులు అవుతుంది నోటీసులు ఇచ్చి.
మరి నేరాలకేళి కూడా ఇంతవరకు వెంట్రుక కూడా వీకలేకపోయిండు మన రంగనాథ్ సార్. సో ఆ రంగనాథ్ సార్కి ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, హైడ్రా విషయంలో ప్రజలు నమ్మాలంటే, హైడ్రా నిజంగా మేడి పండు కాదు యాపిల్ పండు అని మీకు అనుకోవాలంటే, మరి హైడ్రా ఫస్ట్ ఈ విషయాలను ఎప్పుడు జర ఎంత తొందరగా చేద్దాం, అంత తొందరగా రేపైతే రేపే, ఈరోజు అయితే ఈరోజే తిరుపతి రెడ్డి ఇల్లు కావచ్చు, ఓవైసీ భవనం కావచ్చు, ఇప్పుడు అది ఉందిగా ఫాతిమా కాలేజ్, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా జర ఊలగొట్టాలి. ఇందులో ఒక చిన్న విషయం పక్కన పెట్టరు, మా పొంగులేటి సీనన్న ఫామ్ హౌస్ను, మా పొంగులేటి సీనన్న ఫామ్ హౌస్ను ఎప్పుడు ఊలగొడతా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అదే విషయాన్ని ప్రస్తావించిన కాబట్టి నేను అడుగుతా ఉన్నా. తిరుపతి రెడ్డి బంగ్లాపైకి బుల్డోజర్ వెళ్ళదెందుకు? పేదోడి ఇండ్లు కూల్చడమేనా హైడ్రా పనితీరు? ఇదేనా ప్రజాపాలన సిద్ధాంతం? అదేనా రేవంత్ పంతం అని చెప్పేసి ఇక్కడ ఈ ట్యాగ్ లైన్స్ ఈ కథ. ఇంకో ఇది పేదోళ్ళ ఇల్లు ఊలగొచ్చింది అల్పంగో. నిన్న ఈ ఫోటో మనకు వైరల్ అయింది, ఇది అన్నంల మర్చిపోసిన రేవంత్ అన్న గారి ఇందిరమ్మ పరిపాలన, దానికి సంబంధించిన ఫోటో ఇది. వీళ్ళకి ఎలాంటి నోటీసులు ఉండవు, ఎందుకంటే ఇది పేదోళ్ళు కదా. బలిసినోడికి ఒక న్యాయం, ఇక పేదోనికి మరొక న్యాయం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ అన్న గారు వ్యవహరిస్తారు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలని అవసరం ఉంది. ఇంకా ఇది ఒక విషయం పక్కన పెడితే, ఇప్పుడు రేవంత్ అన్న ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉండే ఏమని, ఒక్క నిమిషం, మీ ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లను ప్రజలు తాగాలనా అనే క్వశ్చన్ అడిగినావు కదా, హ్యాండ్స్ అప్ అన్న, మంచి క్వశ్చన్ అడిగినావు. నేను ఇక్కడ ఎవరి ఫామ్ హౌజులు అనేది మనం ఇక్కడ కొంత చర్చించుకోవాలని అవసరం ఉంది. ఇప్పుడు నమస్తే తెలంగాణ చూపిస్తాను నేను, ఎవరి ఫామ్ హౌస్ నీళ్లు మనం, ఎవరి ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లు ఈ తెలంగాణ సమాజం తాగుతాం అనేది మనం తెలుసుకోవాలి కదా, ప్రజలతో కూడా చెప్పాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సొల్లు పురాణాలు చెప్పడమే కాకుండా వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి. ఇంకో ఇక్కడ మంత్రి గారి ప్రజా ప్రసాదం, రాజప్రసాదం, ఇంకో ఇది పొంగులేటి సినిమా ఫామ్ హౌస్, ఆయన అన్నదో తమ్ముందో, ఇది ఎఫ్టీఎల్ ప్లస్ బఫర్ జోను ప్లస్ హిమాయసాగర్ ప్లస్ ఇంకేమైనా పెట్టాలంటే ఇంకేమైనా ఉండొచ్చు. జానడు ఇల్లు అయితే జానడు, అల్లు అయితే ఓ 300 మీటర్లు 400 మీటర్లు వేసుకుందాం. 300 కూడా లేదు, ఇటుపక్క నుంచి ఫోటో తీస్తే 20-30 మీటర్లే ఉంది, లేదంటే 100 మీటర్లు ఉంది, కానీ ఇటు నుంచి వచ్చింది కాబట్టి జర దూరం కొడతాను. మరి ఈయన డ్రైనేజ్ నీళ్ళు ఎడిగిపోతాను రేవంత్ అన్న, పొంగులేటి సినిమా డ్రైనేజ్ నీళ్ళు మేము తాగుతలేమా, మా ప్రజలు తాగుతలేరా? ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇది పొంగులేటి సినిమాకే వార్నింగ్ అనమాట. మరి పొంగులేటి సినిమా స్వచ్ఛందంగా కూలగొడతారా, కూలగొట్టకపోతే ప్రభుత్వమే కూలగొడతదా? ఈ రెండు జరిగితే ఒకవేళ మరి రేవంత్ రెడ్డి కూలిపోతాడా? నాకైతే నమ్మకం లేదు, నమ్మకం లేదురా, ఏమనుకోవద్దు జర. సో ఇది రేవంత్ అన్న చెప్పిన డైలాగ్ వెనుక ఉన్న ఆంతర్యం అనమాట. పొంగులేటి సీనన్న ఫామ్ హౌజు కూలగొట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం, అదొకటి. నెక్స్ట్ అక్రమార్కుల వెన్నుల్లో చలిజ్వరం పుట్టేలా హైడ్రా పని చేస్తుంది. అక్రమార్కుల గుండెల్లో కాదు, పేదోడి గుండెల్లో బండరా వేస్తానికి హైడ్రా పనిచేస్తూ ఉంది. మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇది ఇది అన్న ఒక పని చేస్తాడ. మూసీ ప్రక్షాళన ఏమవుతా ఉండ కదా, నల్లగొండ జిల్లాను కాపాడడం కోసం చేస్తూ ఉన్నట. ఈ మూసీ నిర్వాసితులందరికీ 11,000 లేదంటే 12,000 ఇండ్లు వేసుకో. సో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉండని చెప్పేసి రేవంత్ అన్న గారు చెప్పడం జరిగింది. దానికి హర్షం వ్యక్తం చేస్తాను, చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ముందలేసుకున్నాడు. నెక్స్ట్ ఇదొక విషయం పక్కన పెడితే, కాస్మోటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ కావాలి. పోలీసుల పిల్లల కోసం 2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాడు. సైనిక్ స్కూల్స్ లెక్క పోలీసు వ్యవస్థలో ఎవరైతే ఇప్పుడు పనిచేస్తారో వాళ్ళందరి పిల్లల కోసం కూడా 2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతుంటారు. ఇది ఇది కూడా ఒక మంచి శుద్ధపూస కార్యక్రమే, రేవంత్ అన్న గారు చేస్తారు. నెక్స్ట్ ఏంది, ఈ ఏడాది మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఎస్ఐ ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు. వీళ్ళందరూ సమాజంలోకి రేపు పోతా ఉన్నారు, సో మీరు నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి ఒక దొంగ పోలీసు వాళ్ళకి చెప్తాడు. మరి అంతే కదా, దొంగ కాకపోతే ఏంది రేవంత్ అన్న, పట్ట పగడీలు 50 లక్షలు పైదల కళ్ళతో దొరికిపోయాడు, ఇంక ఆయన దొంగ కాకపోతే సంసారం అవుతాడు. సో ఆయన ఈ నీతులన్నీ చెప్తా ఉన్నట. మొత్తానికి ఎస్ఐలు ఏఎస్ఐలు నిన్న మరి జాయినింగ్ ఆప్షన్ అంటారు, జాయినింగ్ లెటర్ తీసుకుంటారేమో, వాళ్ళ సమక్షంలో ఈ విషయాన్ని మాట్లాడుతా ఉన్నాడు. దాంతోపాటుగా ఈ మూసీ గురించి, మూసీ ప్రక్షాళన గురించి చెప్పే క్రమంలో ఇందిరమ్మ ఇండ్లు 11,000 మందికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఒక మంచి అంశమే, కానీ ఈ మూసీ ప్రక్షాళన వదులుకోవాలి అనేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా కోరుతా ఉంది రేవంత్ రెడ్డి. నాకు
ఇవన్నీ అయ్యకి అదిలే తగ్గేదిలే అంటాను. ఇప్పుడు రేపు నిన్న దించుతారు ఇంకా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇది ఈరోజు రేవంత్ అన్న గారి వార్నింగ్ మొత్తానికి అదే, ఇక కూల్చుకుంటారా మేము కూలగొట్టాలా లేదంటే కేజీలు పెట్టాలా, ఈ మూడు డైలాగులు ఇలా అన్నాయి హైలైట్స్ అనమాట. పొంగిలేటి సీన్ అన్న ప్లస్ ఇందిరా అంటారు సబిత ఇందిరమ్మ, ఇంకా ఇంకేంది ఇంకొకరు ఉన్నారు వివేక్ వెంకటస్వామి, పట్నం మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఫామ్ హౌస్ ఉన్నాయా జరా. మరి మీరందరూ అంటే కూల కొట్టుకుంటారా లేదా మనను కూలగొట్టంటారా లేదంటే మూడోది మీ మీద కేజీలు పెట్టి జైలు లేవంటారా, కటకటాల పాలవుతారంట. ఇది ఇలా రేవంత్ అన్న గారు మాట్లాడిన ఫస్ట్ టాపిక్.